ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది కూడా జన సందోహాన్ని తరలిస్తోంది, కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ మొత్తం కూడా హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కూడా ముగిసింది. అయితే ఈ పండుగ వేళ చాలా ఎమోషన్స్ ని చూపిస్తూ ఉంటుంది వినాయక చవితి. అయితే ఈ రోజు మనతో పాటు వినాయక చవితికి గురించి, అలాగే సినిమా గురించి మాట్లాడుకోవడానికి బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు, అలాగే చంద్రహాస్ కూడా ఉన్నారు, మన యాటిట్యూడ్ స్టార్. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే యాటిట్యూడ్ స్టార్. ఎలా అనిపిస్తుంది ట్యాగ్? హ్యాపీ. హ్యాపీ. ఓకే. వినాయకుడి నిమజ్జనం, అందరూ భక్తిలో ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఈ రోజుతో క్లోజ్ కాబట్టి. అంటే అదే, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి వినాయక చవితికి సంబంధించి. మీ పర్సెప్షన్ ఏంటి? అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండేదండి, ఇప్పటికీ అలాగే ఉంది. గణేష్ విషయంలో మాత్రం చిన్నప్పుడు చుట్టాలు ఇంటికి వచ్చి సెలవులకు వెళ్ళిపోతుంటేనే ఏడుపు వచ్చేది, గడుపు తిప్పేది. ఇంకా దేవుడు అంటే మనం పొద్దున్న లేస్తే పూజలు చేస్తాము, సాయంత్రం చేస్తాము, ఆయనతోనే మొత్తం గడుపుతాం. ఆయన తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఇలా అయిపోతుంది, చాలా బాధ వేస్తుందండి. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందా వన్ ఇయర్ అన్నట్టు ఉంటుంది. అండ్ గణేష్ పండగ అనేది మనందరికీ, అంటే హిందువులందరికీ చాలా పెద్ద పండగ అది. అంటే ఒక రేంజ్లో సెలబ్రేట్ చేస్తారు మన దగ్గర. అండ్ అన్ని వినాయకుల్ని దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళం హైదరాబాద్ వచ్చిన కొత్తలో. నైట్ బయలుదేరితే ఒక 8 o'clock అట్లాగా 3 o'clock 4 o'clock వరకు మొత్తం చూసి వచ్చేవాళ్ళం అనమాట. సెల్ ఫోన్స్ లేని టైంలో కూడా చెప్తున్నాను. ఏ ఇయర్లో? లైక్ అంటే 97 98 నుంచి స్టార్ట్. అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉంది కదా. చేంజ్ ఉంది, బట్ నాకు ఆ ఖైరతాబాద్ విగ్రహం ఎవ్రీ ఇయర్ అలా పెరుగుతూ పోవడము. అండ్ బాలాపూర్ లడ్డు ఎంత అని ఈ రోజు ఒక న్యూస్ చూసాను, బాలాపూర్ లడ్డు కంటే ఒక మామూలు అపార్ట్మెంట్ లో లడ్డు ఎక్కువ కాస్ట్కి వెళ్ళింది. 29 lakhs 39 lakhs వెళ్ళిందంట. అసలు రియల్లీ 1 crore చేంజ్ పోయింది అది చూడండి. అసలు అది సో గణేష్ పండుగ అంటే చాలా ఇష్టము. సో ఆయన విఘ్నాలు లేకుండా చేసే దేవుడు. సో ఆయన ఆశీస్సులతోటి మా అబ్బాయి రామ్నగర్ బన్నీ అనే సినిమా 4th జనాల ముందుకు వస్తుంది. సో ఆయన ఆశీస్సులు తీసుకోవాలి, మీ విషెస్ తీసుకోవాలి. ముందు చంద్రహాస్, అంటే ఈసారి ఈ ఫెస్టివల్ గురించి ఎలా జరుపుకున్నారు ఏంటి? మనం ఇప్పుడు గణపతి ఫెస్టివల్ వచ్చిన ప్రతిసారి ఎవ్రీ అపార్ట్మెంట్ కానీ మొత్తం సిటీ సిటీ అంతా గణపతి దాంట్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అపార్ట్మెంట్కి పిలుస్తారు, వాళ్ళు మా అపార్ట్మెంట్కి వస్తారు. సో బాగుంటుంది చాలా. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఒక కాంపిటీషన్స్ పెడతారు. ఒక 10 రోజులు చాలా సందడిగా ఉంటుంది. సో అయిపోతుందంటే కొంచెం చాలా బాధగానే ఉంటుంది, ఎందుకంటే మళ్ళా ఆ రీజన్ మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. అండ్ ఇయర్ కూడా మేము మా మూవీ రామ్నగర్ బన్నీ ఉంది కాబట్టి మేము రామ్నగర్ గణేష్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ రామ్నగర్లో ఉన్న గణేష్ని వెళ్ళి దర్శించుకున్నాము. అండ్ గణపతి పప్ప బ్లెస్సింగ్స్ మాకు ఆయనతోనే మొదలెట్టాము మేము ప్రమోషన్స్ ఫస్ట్, అక్కడికి వెళ్ళాం. సో వెరీ హ్యాపీ. ప్రభాకర్ గారు, అంటే చాలా మంది కలుస్తూ ఉంటారు సోషల్ మీడియా త్రూ, అందరు కనెక్ట్ గా ఉంటారు, బట్ వినాయక చవితి 10 డేస్ కూడా ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవడానికి మనకు పెద్దగా స్టేజెస్ ఏమి ఉండవు. ఇది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరేం చెప్తారంటే ఈసారి ఎలాంటి టాక్స్ జరిగాయి, మీరు ఎంత స్పెండ్ చేశారు అసలు వినాయకుడికి సంబంధించి? అంటే నేను మా అపార్ట్మెంట్ లో ఎవ్రీ టైం వినాయకుడిని పెడతారండి. ప్రతిసారి ఎవ్రీడే ఒక్కొక్కరు పూజలు చేస్తారు. అండ్ కొన్ని రోజులు తంబోల కార్యక్రమం పెడతారు, కొన్ని రోజులు పిల్లల డ్యాన్సులు పెడతారు, అండ్ నిమజ్జనం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందులో నేను షూటింగ్స్లో ఉండడం వల్ల కొన్ని పార్టిసిపేట్ చేస్తాను కొంచెం, కానీ ఈసారి కావాలని ఫస్ట్ డే వెళ్ళాను, పూజలో పార్టిసిపేట్ చేశాను. అదొక్కటే కుదిరింది నాకు అక్కడ, ఎందుకంటే వేరే షూటింగ్స్ టైంలో ఉండడం మనం వచ్చేసరికి అంతా మూసేస్తారు అనమాట. 11 ఇంటికల్లా వస్తాను, అప్పటికి అన్ని కట్టేసేస్తారు నీట్గా స్ట్రిక్ట్గా. సో కమింగ్ టు ద సినిమా ప్రమోషన్స్, మేము అనుకుంటున్నప్పుడు రామ్నగర్ అని పేరు పెట్టాం కదా, రామ్నగర్ బన్నీ అని, రామ్నగర్ వినాయకుడికి దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ రామ్నగర్ బన్నీ అని ఎందుకు పెట్టారు అంటే వీడు రామ్నగర్ లో ఉంటాడు, వీడి పేరు బన్నీ, అరే బన్నీగా బన్నీగా అట్లా ఉంటుంది టైటిల్. అది అర్థం. అయితే రామ్నగర్ అది ఎందుకు పెట్టామంటే, ఇది ఒకవేళ వేరే లాంగ్వేజ్ లో ఒకవేళ ఎవరన్నా తీసుకొని దీన్ని రిలీజ్ చేసినా కూడా ప్రతి దేశంలో ప్రతి స్టేట్ లో రామ్నగర్ ఉంటది. అంటే రాముడు మయం కదా మన దేశం అంతా. అసలు మొన్న కూడా మీరు చూసారు కదా, అక్కడ ఆయన రామ మందిరం కట్టినప్పుడు దేశం ఊగిపోయింది. సో అలా రామ్నగర్ అనేది ఈజీగా పేరు బన్నీ అనేది అందరికీ ఉంటుంది, కామన్, వెరీ కామన్. అది ముద్దు పేరు అవ్వచ్చు, ఒరిజినల్ పేరు అవ్వచ్చు, ఉంటుంది. సో రామ్నగర్ అనేది ఉంటుంది కదా, కనెక్ట్ అవుతుందని అలా పేరు పెట్టడం జరిగింది. అండ్ ఈ కథలో మొత్తం రామ్నగర్ బన్నీ గాడి కథే అనమాట, వేరే ఏ టైటిల్ సూట్ అవ్వదు అసలు.
వాడి కథ, ఆ పిల్లోడు ఏం చేస్తాడు, వాడు ఎలాంటి తెంగరోడు, వాడికి ఏమేమి దెబ్బలు తినలే, ఏమి బుద్ధి వచ్చింది, ఏమి హ్యాపీనెస్ ఉంది అనేది ఉంటుంది కదా అంతా. ఓకే, మీరు అంటే యాక్షన్ చూస్తే చాలా బాగుంది, ఇట్స్ లైక్ యు ఆర్ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్ ట్రైలర్ లో చూస్తే అనిపించింది. కమింగ్ టు ది యాటిట్యూడ్ స్టార్ అని వచ్చింది, అంటే మీకు లైక్ స్టేజ్ ఫియర్ అట్లా ఏమైనా ఉంటుంది, అంటే మాట్లాడాలి అవసరం వస్తే? లేదు, స్టేజ్ ఫియర్ అదంతా ఏం లేదు, జస్ట్ నాకు అనిపించింది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం మాట్లాడే ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేదా ఎవరైనా మన గురించి మాట్లాడితే మనకు కొంచెం షై ఫీలింగ్ అలా వస్తుంది. సో అలాగా అది ఆ రోజు మా డాడీ నా గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అట్లా అయ్యింది. సో అది అలా యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేశారు అందరూ, దానికి దాంట్లో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది, నేను పాజిటివే చూస్తున్నాను అంతే అండి. నిజంగా యాటిట్యూడ్ ఉంటుందా అండి తనకి? లేదండి అసలు, అంటే యాటిట్యూడ్ మీన్స్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది కొంతమంది నెగిటివ్ యాటిట్యూడ్ గా అంటుంటారు. ఇప్పుడు నాకు ఒక విషయం తెలుసు అనుకోండి, తెలుసు అన్న కాన్ఫిడెన్స్ ని అవతల వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. బట్ నాకే అంతా తెలుసు అనుకుంటే యాటిట్యూడ్, నాకు ఇది తెలుసు అనుకోవడం యాటిట్యూడ్ కాదు, తనకి అంతవరకు ఉంటుంది అనమాట అది. సో ఇట్స్ పాజిటివ్ యాటిట్యూడ్, అది లేకపోతే ముందుకు వెళ్ళలేమండి మనం. అంటే ఇప్పుడు ట్రోలర్స్ ఏదైనా పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, దే గాట్ ది పాయింట్. ఒకటి మనం పాజిటివ్ చూడొచ్చు ఫేమస్ అయిపోతాం, నెగిటివ్ చూడొచ్చు మనం కొంచెం డిప్రెస్ అవుతాం. మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచువేషన్? నేను ట్రోలింగ్స్ చూడగానే ఇంటికి వెళ్ళే టైంకి వాడు ఆల్రెడీ నాకంటే మంచిగా అన్ని ట్యాగ్ చేస్తూ పెడుతున్నాడు రివర్స్, వాళ్ళకి సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్ని వాడు ట్యాగ్ చేస్తున్నాడు. ఓహో అమ్మాయి తలుపు కొట్టానని వాడు రూమ్ లో వాడు ఉంటే కొంచెం టెన్షన్ తోటి. సో హీఈస్ వెరీ హ్యాపీ, నో డాడీ ఐ వాంట్ టు రీచ్ పీపుల్, నేను రీచ్ అవ్వాలనుకున్నాను, ఏదో రకంగా రీచ్ అవుతున్నాను. సరే ఇష్టం అంటే ఇప్పుడు ఏం చేశానని వాళ్ళు నన్ను పొగుడతారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారని రియాలిటీలో ఉన్నాడు అమ్మాయి అనుకున్నాను, రిలాక్స్ అయిపోయానండి. సో నేను అలా రియాలిటీలోనే ఉంటాను, వాళ్ళందరూ ఒకరు మెగాస్టార్ అన్నంత మాత్రం నిజంగా మెగాస్టార్లో ఫీల్ అవ్వను నేను ఎప్పుడు కూడా. అసలు అది దరిదాపులు కూడా మనం సరిపోం, కానీ ఆ జనాలు అన్నారని చెప్పి నేను దాన్ని ఎక్కించుకోను, నేను రియాలిటీలో ఉంటాను. ఫస్ట్ టైం ఎప్పుడు విన్నారండి మీరు అంటే బుల్లితెర మెగాస్టార్ అని? ఫస్ట్ టైం మేము ఒక అవార్డ్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు అవార్డ్ ఫంక్షన్ లో నేను యాంకరింగ్ చేస్తున్నాను అండ్ నా యాక్టింగ్ క్లిప్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, మధ్యలో డాన్స్ ఉంటుంది కదా, డ్రెస్ మార్చుకొని వచ్చి డాన్స్ చేస్తున్నాను, మళ్ళీ కోట్ వేసుకొని వచ్చి సుమగారితో కలిసి యాంకరింగ్ చేస్తున్నాను. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా ఉన్న గెస్టులు పరచూరు గోపాలకృష్ణ గారు, అశ్వ కృష్ణారెడ్డి గారు, వీళ్ళు డేవిడ్ అసలు మనిష ఇంకేమన్నా మిషనా అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకుని వాళ్ళు వచ్చి అనౌన్స్ చేశారు అనమాట ఆ రోజు. సో అలా ఆయన చెప్పింది తర్వాత మా ఎడిటర్ గారు, మా కోఆర్డినేటర్ గారు వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు ఎక్కడ టైటిల్స్ లో వేయడం అలా జరిగింది. బట్ నేను ఎప్పుడు ప్రభాకర్ లేదా ఈటీవీ ప్రభాకర్, యాహూ ప్రభాకర్ ఇచ్చింది ఎవరు డాడీ? అశ్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా పరుచూరు గోపాలకృష్ణ. మీకు తెలియదు? నాకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి నేను రోజు చూస్తున్నా కామెంట్లు, క్లారిటీకి వస్తుంది కదా అని. ఫస్ట్ డాడీకి ఎవరు ఇచ్చారంటే పెద్ద ఆయన వాళ్ళు ఇచ్చారు అన్నమాట. సో అది నా దగ్గర వీడియో కూడా ఉంది, ఎప్పుడన్నా యూట్యూబ్ లో పెట్టేస్తాను, ఒక పని అయిపోద్ది వాళ్ళు. మంచి సిచువేషన్ మంచి క్వశ్చన్ అడిగాను కాబట్టి పెట్టేయాలి మీరు. ఓకే, డాడీ అయితే బుల్లితెర మెగాస్టార్. కొన్ని కమెంట్స్ నీవి కూడా చూస్తూ ఉంటే రామ్ చరణ్ కి లేనంత యాటిట్యూడ్ నీకెందుకు అని కూడా వస్తూ ఉంటాయి, మీరేం చెప్తారు దానికి? రామ్ చరణ్ గారికి యాటిట్యూడ్ అదంతా పక్కన పెడితే, ఆయన్ని చూసి నేను నేర్చుకోవాల్సిన నాకేమేమి ఉన్నా, నా ఇన్స్పిరేషన్ ఆయన కూడా నాకు వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్. సో కానీ ఎగ్జాక్ట్ నేను ఆయనలా ఉండలేను కదా, ఇప్పుడు నేను ఆయనలా నేనుంటే ఇంకా నేనెందుకు, నాలా ఆయన ఉంటే ఆయన ఎందుకు, ఎవరిలాగా వాళ్ళు ఉండాలి, ఎవరిది వాళ్ళకే ఉండాలి. బట్ అందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం మంచి తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. సో అండ్ యాటిట్యూడ్ అంటారా, నాతో ఎవరు ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడలేదు ఎవరు, వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి అలా స్టిల్ ఫీలింగ్ ఉందంటే మేబీ నాలో ఉందే యాటిట్యూడ్ అనుకుంటాను. బట్ నాకు తెలిసినంత వరకు నాతో ఎవరు మాట్లాడిన తర్వాత నీకు ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అని అనలేదు నన్ను. ఎస్, అది ఒక పాయింట్. ఆ వీడియోతో మీరు ఫేమస్ అయ్యారు, సినిమాలో సాంగ్ పాడారు, డాన్స్ అయితే మేము అందరం చూసాం, సాంగ్ కూడా చక్కగా పాడారు, ఇప్పుడు పాడాలి. ఓకే, పాడతాను, కాకపోతే కొంచెమే పాడతా, ఎందుకంటే ఆ సాంగ్ లో కొన్ని బేస్ వాయిస్ ఉంటుంది, కొంచెం హై వాయిస్ ఉంటుంది, రెండు నేనే చేశా. సో ఆ చేంజ్ నేను ఇక్కడ లైవ్ లో చేయలేను. అండ్ హీఈస్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్, అసలు ప్రొఫెషనల్ సింగర్ కాదు, సింగింగ్ వైపు నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ కొంచెం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి మొత్తం ఒకేసారి పాడిన అవసరం లేదు, ఒక్కొక్క ముక్క కూడా పాడి తీసుకుంటారు కాబట్టి. ఈ ట్రైడ్ అండ్ హీ డిడ్ హార్డ్ వర్క్, మామూలు సింగర్ కంటే ఎక్కువసేపు ట్రై చేసి కూడా చాలా బాగా పాడాడు, బాగుంది కాబట్టి ఉంచామండి సినిమాకి, ఏదో ఇతర పాడతాడని కాదు. నాకు, నేను ప్రొడ్యూసర్ కదా, నేను అలా ఉంచను అసలు, సమస్య లేదు. మా మ్యూజిక్ డైరెక్టర్ బాగా స్ట్రిక్ట్, మా మ్యూజిక్ డైరెక్టర్ బాగా స్ట్రిక్ట్, నేను అసలు వద్దు వద్దని ఆపేసిన, ట్రై చేస్తాను అన్నాడు.
సార్ నేను ట్రై చేసి చూస్తాను సార్ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్. చేశారు. చేసిన తర్వాత నేను వింటే అసలు ఐ కుడెంట్ ఫైండ్ అవుట్ అసలు ఈయన పాడింది అని. ఇక తర్వాత సగం నుంచి అక్కడే ఉండిపోయి చూస్తున్నాను తను మాయ చేస్తున్నాడు అని. సో ఐ టుక్ ద వీడియో ఆల్సో పాడడం అంతా. సో గుడ్ సమ్ టైమ్. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట, అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి. అమ్మాయిల అయస్కాంతం అబ్బాయిల అయస్కాంతం ఈ థీరీలో వాట్ ఈస్ ద రాంగ్ అండి, వాట్ ఈస్ ద రాంగ్. దిల్లో సాంగ్ షురువైతే ఇక వాట్ ఈస్ ద రాంగ్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. తను నాకు తను పాడిన దాంట్లో ఫస్ట్ నచ్చిందండి ఒక అయ్యప్ప దీక్షలో పాడాడండి. అది అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఇంట్లో గట్టిగా పాడతారు, గట్టిగా పాడాలి ఏదైనా సరే అది మేము రికార్డింగ్ చేయించినాం బాబుది. అంటే ఊరికే కొంచెం ప్లే చేస్తాం ఇప్పుడు దేవుడిది కదా ఇప్పుడు అందుకని. శంకరాయ శంకరాయ మంగళం, శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీశ మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం, నిత్య జయ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభాంగళం. ఓం విఘ్నేశ్వర స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఓం అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. సో అది నేచురల్ గా పాడేశారు అతను. సో పాడినని మా ఇంటి పక్కనే స్టూడియో ఉంది, రవివర్మ గారు అని ఫేమస్ సింగర్ అన్నారు. ఒకసారి అందరు టెస్ట్ చేసుకుందామని మా పాప ఏమో శుక్లాంబరధరం పాడింది, చాలా ఎక్స్ట్రాడినరీ పాడింది, నేను కూడా పాడతానని తను పాడాడు. వింటే చాలా బాగా అనిపించింది అండి. సో ఐ థింక్ దట్ డే తన కాన్ఫిడెన్స్ వచ్చింటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఓకే పాడచ్చులే అనిపించింది. ఎన్నిసార్లు వేసుకున్నారు అయ్యప్ప స్వామి మాల? 4 times చేసుకున్నాను, బట్ 4th time ఫ్యామిలీలో ఒకరు పోవడం, మా అమ్మగారు చనిపోవడం వల్ల లాస్ట్ ఇయర్ అది మధ్యలో. సో 3 times ఆఫీషియల్ గా 3 completed. ఓకే, ట్రైలర్ చూస్తే యూత్ టార్గెట్ గా ఉంది మూవీ అంతేనండి? ఇంకా సెంటిమెంట్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. అంటే యూత్ కి బాగా కనెక్ట్ అవుద్ది, ప్రతి యూత్ కి అంటే తల్లిదండ్రులకి తల్లిదండ్రుల క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, యూత్ వాళ్ళకి యూత్ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి, అమ్మాయిలకి అమ్మాయిల క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. వీడు లవ్, వీడు లవ్ చేయడము, మళ్ళీ బ్రేకప్లు చెప్పడము, లవ్ చేయడం, ఇవన్నీ అందరికీ కనెక్ట్ అవుతాయి ఇప్పుడు జనరేషన్ కి. అండ్ దాంట్లో వచ్చే ఫన్, అసలు ఫాదర్ క్యారెక్టర్ అయిన డీజే టిల్లు మురళీధర్ గారు కానీ, అండ్ ఒక కామెడీ విలన్ గా మన అలీ గారు సలీం, అంటే మీకు సలీం ఫేక్ అని హైదరాబాద్ సినిమాలు ఆయన క్యారెక్టర్ కానీ చాలా బాగా వెళ్తాయి అనమాట అన్ని, అందరికి కనెక్ట్ అసలు టోటల్ గా ఫన్నే అండి. యాక్చువల్ సినిమాలో సెంటిమెంట్ కొంచెం ఉంటే కూడా మేము వద్దులే ఫుల్ ఫన్ వెళ్దామని ఫన్ గా వెళ్ళాం సినిమా. ఈ రోజుల్లో జనాలు వచ్చి కూర్చొని సెంటిమెంట్ ఫీల్ అవడానికి మనం ఇప్పుడు అంత అవసరమా అనిపించి నవ్వించి పంపిద్దాం థియేటర్ నుంచి అనిపించి చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. నేను వాళ్ళని మైండ్ లో పెట్టుకునే నా బాడీ లాంగ్వేజ్ గానీ చిన్నపిల్లలకి నవ్వు రావాలన్నట్టుగా చేశారు. కొన్ని అయితే కొన్ని డైలాగులు కానీ కొన్ని మూమెంట్స్ కానీ ఫ్యూచర్ లో అందరూ ఇమిడియట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు చాలా మంచిగా జడ్జ్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి తను చాలా ట్రోల్ అయ్యారు కదా ఆ టైంలో, ఈజ్ ఓకే, ఈజ్ ట్యాగింగ్ ఎవ్రీథింగ్. మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే లైక్ ఎందుకు ట్రోల్ అయ్యాడు నిజంగా? నేను చెప్పాను కదా ట్రోలర్స్ అనేవాళ్ళు ఉన్నది ట్రోల్ చేయడానికే. మీరు వాళ్ళ ముందు ఏ ఐటమ్ అయినా పెట్టండి, దాంట్లో వెతుకుతారండి, అంటే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఎత్తుక్కుంటారు. వి డోంట్ నో హీ అంటే వాడు అలాగే నిలబడతాడు, వాడికి వాడికి లోపల చెప్పాడు కదా ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి. డాడీ చెప్తుంటే మీడియా ఒక 20 cameras మీడియా ముందుకు తీసుకొచ్చాడు, ఇంకేం యాక్ట్ చేయకముందే 3 సినిమాలు యాక్ట్ చేస్తున్నా చెప్పారు కమిటీ అని, ఇప్పుడు నేను ఏం చేయాలి అని వాడికి ఒక టెన్షన్స్ ఉంటాయి కదా. సో అది ఇంక జనాల ముందుకు రాకముందే వచ్చింది కాబట్టి తను ఆ టెన్షన్ లో ఉన్నాడు. అది అవతల వాళ్ళకి ఆ కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏమవుతుంది అండి, ఆ టెన్షన్ కవర్ చేసుకోవడానికి ఏదో ఇట్లా అంటారు కదా, అది వాళ్ళకి స్టైల్ యాటిట్యూడ్ లా అనిపించింది అనమాట.
ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు నాకు జలుబు కూడా ఉంది. సో జలుబు వచ్చినప్పుడు అది క్లారిటీ అంటే చాలా గలీజ్ గా ఉంటది, అలా అనడానికి లేదు. సో నేను అది ఏదో నా పాటలు పడుతున్నా ఎక్కి ఎక్కి అనుకుని కవర్ చేయడానికి, అది కూడా స్టైల్ గా అనిపిస్తుంది. మహేష్ బాబు గారు పోకిర్లు అన్నట్టు అన్నాడు వీడు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. ఓకే, సినిమాలు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరు చెప్పినట్టు అందరు టార్గెట్ అన్నారు. నిన్న అడుగుతున్నాను అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ మెజారిటీ ఆఫ్ ద ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, మేము హిట్ చేస్తాం సినిమా అని చెప్పి కామెంట్స్ కూడా చూశాను. రియల్ గా మీరు ఎవరు, రియల్ లైఫ్ లో ఎవరు ఫ్యాన్? నేను రియల్ లైఫ్ లో నేను ప్రతి సినిమా చూసిన ప్రతి సినిమాలో ఆ హీరో హార్డ్ వర్క్ నాకు కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఒకరిని ఫేవరెట్ అని అనుకోలేను నా, ఎందుకంటే నేను కూడా హీరోగా వస్తున్నా కాబట్టి నాకు ఆ కష్టంగా తెలుగు కనబడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది నాకు గ్రాప్ చేయడానికి. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన హైట్ నా హైట్ 6'2", ఇద్దరిది సేమ్ హైట్. సో ఆయన ఆ కట్అవుట్కి, ఆ హైట్ ఉన్న కట్అవుట్కి బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా నడుస్తున్నారు, హౌ ఈస్ క్యారింగ్ హిమ్సెల్ఫ్ అనేది అబ్జర్వ్ చేస్తా. అల్లు అర్జున్ గారు అనుకోండి, ఆయన జిమ్నాస్టిక్స్ డాన్స్ మిక్స్ చేసి ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్ గా పెట్టి చేస్తారు. సో అలా డాన్స్ ఎలా చేస్తారు చూస్తా. సో ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్కటి, రామ్ చరణ్ గారి నుంచి మా డాడీ 100 సార్లు చెప్పారు నాకు డిసిప్లిన్ అనేది ప్రాక్టీస్ అనేది చాలా చేస్తారని. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. సో ఎవ్రీ హీరో దే డూ దేర్ హార్డ్ వర్క్. రామ్ పోతినే హీ డస్ ఎక్స్ట్రాడినరీ డాన్స్. సో ఐ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హూఎవర్ ఐ కెన్. ఓకే, మరి యాటిట్యూడ్ స్టార్ ని నేను మాత్రమే కాదు మీరు కూడా ప్రశ్నలు అడగొచ్చు, మీరు లైవ్ లో కూడా కాల్ చేసి మాట్లాడొచ్చు. నేను నెంబర్ చెప్తా, 0403010124, 0403010125. అలాగే స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతున్నాయి. ఒక యాటిట్యూడ్ స్టార్ ప్రభాకర్ గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. 0403010124, 0403010125. అలాగే అండి, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా సోషల్ మీడియాలో యూ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్, ఎలా మేనేజ్ చేస్తారు లైక్ ఫ్యామిలీలో? నథింగ్ అండి, నేను షూటింగ్స్ చేసుకుంటుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ ఏదన్నా యూట్యూబ్ ఎపిసోడ్ చేస్తుంది అంటే ఐ గివ్ ఐ విల్ సపోర్ట్ హర్. దాంతో పాటు ఏదైనా చేయమంటే ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది? వి 4 అవర్ లైక్ అంటే ఎలా చెప్పాలి, బాగా ఎంజాయ్ చేస్తాం. ఈవినింగ్ అయిందంటే నలుగురము ఒక 12 వరకు మేము నలుగురమే ఫుల్ కామెడీలు జోకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడాలు, రోలింగ్స్ ఉండవు బట్ తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఏదో డిస్కషన్స్ అండ్ కామెడీ పంచెస్ అవన్నీ జరుగుతాయి మా ఇంట్లో. మా ఆవిడ గట్టిగా నవ్వుతారు, ఇంకా అలా నవ్వుకుంటూ ఉంటాము, చాలా హ్యాపీగా ఉంటామండి. వి 4 అవర్ ఫ్రెండ్స్ అండ్ మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మేము నలుగురమే. నాకు ప్రత్యేకంగా ఓ ఫ్రెండ్స్ అలా లేరు బయట, వాళ్ళకి కూడా అలా ఓ వెళ్ళి స్పెండ్ చేసి అలా ఫ్రెండ్స్ ఉన్నారు బట్ వెళ్ళి టైం స్పెండ్ చేసి కూర్చుని అలాగా ఎవరికి లేరు. మేము నలుగురం బాగా ఫ్రెండ్స్. ఓకే, షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి, అంటే మీ కోస్టార్స్ క్యాస్టింగ్. ఐఎమ్ రియలీ లక్కీ ఆ ఆస్పెక్ట్ లో. యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా నాకు నా కోస్టార్స్ కానీ నా షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని చాలా మంచిగా చాలా స్మూత్ గా జరిగాయి, అంత హ్యాపీ హ్యాపీగా ఉంది. అండ్ ఎవ్రీవన్ వెన్ ఎవర్ ఐ డిడ్ యాక్టింగ్ దే డోంట్ సే మచ్ ఏమంటారు రీటేక్లు కానీ అది ఇవ్వలేదు నాకు ఎందుకో, అంతా ఇప్పుడు చేస్తున్నా బాగుంది అని అన్నారు, విచ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అండ్ నేనే ఇంకా వెళ్ళి మళ్ళీ వన్ మోర్ అని నేను చూసుకుంటాను. అండ్ నాకు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ కాబట్టి సినిమా బడ్జెట్ భారీగా ఉండదు, సో ఫాస్ట్గా చేయాల్సిన టెన్షన్ ఉంటుంది షూటింగ్. సో వాళ్ళకి ఓకే అయినా కూడా నేను ఆ టైం తీసుకుంటే నాకు గిల్ట్ ఉంటుంది. సో నేను కూడా ఐ కాన్సన్ట్రేట్ మోర్ అండ్ ఫోకస్ మోర్ సో దాట్ నాకు మళ్ళీ ఇంకో టేక్ చేయబుద్ది అవ్వకుండా ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే నాకు నేను కష్టంగా పెట్టుకున్నాను కానీ మిగతా అంతా చాలా హ్యాపీగా చాలా స్మూత్గా జరిగినాయి. ఓకే, మీకు ఎడిట్స్ ఎలా అనిపిస్తాయి అండి? ట్రోల్స్ ఎడిట్స్ చూస్తూ ఉంటారు కదా, అంటే కంటెంట్ ఒకలా ఉంటుంది బట్ ట్రోలింగ్ లో డిఫరెంట్ గా కట్ చేస్తూ ఏవో యాడ్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది? టు బి ఫ్రాంక్ ప్రామిస్ గా చెప్తున్నానండి, దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండి, అంటే బిగ్గర్ దాన్ ద గ్రేట్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక పెద్ద డైరెక్టర్ కంటే కూడా చాలా టాలెంటెడ్ అండి వాళ్ళు. అంటే ఆ టాలెంట్ని వాళ్ళు ఒకవేళ ఇన్కమ్ ఒకవేళ వాళ్ళ సాటిస్ఫాక్షన్లో ఉంటారు బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ వాళ్ళు జీవితాంతం అదే పని చేస్తారని మాత్రం అనుకోరండి. ఆ స్కిల్స్ ద్వారా వాళ్ళు ఒక మంచి కన్వర్ట్ అవుతారు చాలామంది. నాకు తెలిసి ఇప్పుడు నేను యాక్టింగ్లోనే అంటే చచ్చేదాకా యాక్టింగ్లోనే ఉంటా, ట్రోలర్స్ డెఫినెట్గా ఉండరండి. మనం కావాలంటే ఎవరైనా ఎంక్వైర్ చేయండి, వాళ్ళు ఏ 3 ఇయర్స్ 5 ఇయర్స్ చేస్తారు, దే విల్ డెవలప్ దేర్ స్కిల్స్. ఆ స్కిల్స్ని వేరే వేలో కరెక్ట్గా పాజిటివ్ వేలో ఉపయోగిస్తారు. తర్వాత ఇది పాజిటివ్ వే కాదని కాదు, వాడు ఇలా ట్రై చేశాడు, వాడికి ఇప్పుడు మనస్తత్వం ఇలా ఉంది, ఇలా చెప్పాలి అని. అండ్ అది అంత ఈజీ కాదండి, నన్ను చేయమంటే నేను చేయలేను. ఏంటండి ఎక్కడదో షార్ట్ కరెక్ట్గా సింక్ అవుతుంది, దీనికి వస్తుంది, అది భూత అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఆ కనెక్షన్ నవ్వు వస్తుంది అండి డెఫినెట్గా మనకు కూడా.
మన మీద చేసిన ట్రోల్ కూడా నవ్వొస్తుంది. తర్వాత ఎక్కడో ఒకవేళ అనకూడని మాట ఏమనంటే బాధపడతారు. బట్ వీ ఆల్రెడీ క్రాస్ దట్ స్టేజ్. నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా క్రాస్ చేస్తారు, అది పట్టించుకోరు సార్. ఇంకా మేము ఇంకా వాటిని చూసే స్టేజ్ లో ఉన్నాం. చాలా మంది చూడడం మానేశారు ట్రోల్స్ ని, బట్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండి. ఐ లవ్ దెమ్. వ్యూస్ చాలా వస్తూ ఉంటాయి కదా అక్కడ, ఆ విషయంలో దే ఆర్ డూయింగ్ ఫర్ వ్యూస్ ఓన్లీ. వ్యూస్ రాకపోతే వాళ్ళు చేయరండి. అండ్ వ్యూస్ చూస్తున్న వాళ్ళందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని నేను అనుకోను. రిలాక్సింగ్ కోసం ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, వాళ్ళు చేసిన ప్రతి పనిని ఎంకరేజ్ చేశారు. మేబీ ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వచ్చాయి, లాక్స్ లో వచ్చాయి, అంతమందికి ఒక ఇంపాక్ట్ పడిపోతుంది. అంటే ఈయన ఏదో వచ్చినా మళ్ళీ అలాగే ఉంటదేమో, బట్ హీఈస్ నాట్ దాట్. ఆ పాయింట్ కొంచెం మనం చూడాలి. అంటే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిన తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. హలో అండి జగదీష్ గారు. హలో జగదీష్ గారు. హలో అండి, మాట్లాడండి. ఎవరితో మాట్లాడతారు, ప్రభాకర్ గారితోనా, యాటిట్యూడ్ స్టార్ తోనా? మాట్లాడండి జగదీష్ గారు. నమస్తే. ఫైన్ సార్, బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నేను బాగున్నాను సార్. జగదీష్ గారు చెప్పండి. చెప్పండి. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. చెప్పండి. ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఓకే, తను డిస్టర్బెన్స్ గా ఉంది. యా, ఇప్పుడు ఒక ఇంపాక్ట్ పడిపోతుంది. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అంటే ఈయన మొత్తం ఇలాగే చేసేస్తాడేమో, ఇంపాక్ట్ పడిపోతుంది, నెక్స్ట్ టైం చూడకపోతుండొచ్చు. ఆ పాయింట్ గురించి మాట్లాడదాం ఒకసారి. యా, అదే ఇప్పుడు ఆ చూసిన వాళ్ళందరూ దాన్ని 100% తీసుకుంటారని నేను అన్నాను. వ్యూస్ లో 90% దే విల్ ఎంజాయ్ దట్. ఆ కంటెంట్ ని బుర్రలోకి తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలా లేదు సమాజం. ఒక 10% ఉంది, 10% కూడా చాలా ఎక్కువ నేను చెప్పింది. ఒక 1% ఉంటారేమో దాన్ని ఎంకరేజ్ చేసి, దానికి తిరిగి మళ్ళీ మెసేజ్లు పెట్టి, వాడి ఇంకొక బూత్ పెట్టి, లేకపోతే అలా చేసే వాళ్ళు 0.11% ఉంటారండి. కమెంట్ లోకి వచ్చి ట్యాగ్స్, కరెక్ట్, దట్ ఈస్ డిపెండ్ ఆన్ ఏజ్, వాళ్ళు తిరిగే వాతావరణం, వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణం, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అలాంటి కామెంట్స్ చేస్తున్నాడు అంటే ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు వాళ్ళు బయట అలాంటి మాటలు మాట్లాడుకుంటారేమో, లేకపోతే అంత అంత అలాంటి మాట పబ్లిక్ గా ఎవడన్నా టైప్ చేసి పెట్టలేడు కదా. సో అది అంత ఉంటుంది, బట్ అది మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు కానీ, వాళ్ళలో ఒక చేంజ్ రానప్పుడు కానీ జరుగుతుందండి. ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరూ జీవితంలో ఎంత నీచుడైనా అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళైనా సరే మారుతారు. అసలు జైలు అనేది కనిపెట్టింది అందుకు. ప్రతి మనిషి ఏదో ఒక టైంలో పరివర్తన వస్తుంది అనే దానికోసమే అదండి. లేకపోతే తప్పు చేయగానే చంపేయచ్చు కదండి. వీళ్ళు పరివర్తన వస్తుంది, మామూలు మనిషి అవుతాడని దాన్ని కనిపెట్టారు. సో అలాగా డెఫినెట్ గా ఆ ట్రోలర్స్ కానీ వ్యూస్ దాన్ని చూసేవాళ్ళు కానీ, అది వీళ్ళేమో ఒక టాలెంట్ చూపించుకోవడానికి చేసేది. అది వాడు గొప్పగా ఫస్ట్ ఏం చూస్తాడండి, నేను వీడిని ఏం తిట్టానని చూడండి, వీడియో అంతా అయిపోయాక కరెక్ట్ గా చేశానా, ఎంత బాగా చేశాను అని చూస్తాడండి. ఎడిట్ స్కిల్స్ చూడాలి అందులో నిజం చెప్పాలంటే. దాంట్లో దాన్ని సూపర్ రా, నువ్వు వీడిని బాగా తిట్టావనే వాళ్ళు ఒక మైనస్ లో ఉంటారు, సూపర్ బాగా చేసావనే వాళ్ళు ఎక్కువ చూసే వాళ్ళు అందరూ కూడా వీడు భలే ఎడిట్ చేశాడు, నేనే అనుకుంటాను ఎంత బాగా ఎడిట్ చేశారు. నేను ఇట్లా చూస్తే మా వైపు తిరుగుతా, అరే ఏంట్రా టైమింగ్ వేస్తారు ఎంత కట్ చేశాడని. టైమింగ్ నిజంగానే అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు, గ్రేట్ టాలెంట్. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో సార్, ప్రభాకర్ గారు సార్, నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు గోపిరావు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి గోపి గారు, చెప్పండి సార్. బాబు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక 3 కంప్లీట్ చేశారు సార్. ఇవి జనాల్లోకి వెళ్ళాక రెస్పాన్స్ ఎలా వచ్చిందో చూసి ఇంకేమైనా కమిట్ అవుదామని. ఇంకెప్పుడు ఏం కమిట్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఆ 4వ తారీఖు రామ్ నగర్ బన్నీ అని ఒక సినిమా వస్తుంది సార్. బాబుని ముందుకు నెట్టేసి మీరు ఎన్నికొండిపోయారంటే మీరు కూడా మంచి మంచి సినిమాలు తీయచ్చు కదా సార్. తీస్తా సార్. ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇప్పుడు ఏంటంటే బాధ్యత అంతా పిల్లల్ని ఒక మార్గంలో పెట్టే బాధ్యతలో ఉన్నాను. టైం సరిపోదు ఇప్పుడు, నేను మళ్ళీ అటు వెళ్ళిపోతే చూసుకోవడము, అందుకని కొంత వాళ్ళు ట్రాక్ లో పడిపోతే మళ్ళీ నా పని నేను చేసుకుంటానండి. ఐ డోంట్ టేక్ దేర్ మనీ, వాళ్ళ డబ్బులు నేను తీసుకోను. స్మార్ట్ మేనేజర్ గారు, మన ఛానల్ బాగా ఫాలో అవుతాం మేము ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సార్ బాబును బాగా పికప్ చేయండి సార్, మంచి హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, మంచి హీరో లుక్అప్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార, బాగా చేశాడు. మీరు కూడా యాక్టింగ్ చేయండి, మీరు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నారు డైరెక్షన్ సైడ్ కానీ, మీరు కూడా హీరోగా చేయొచ్చు. హీరోగా కాదు కానీ అంటే హీరోయిక్ క్యారెక్టర్స్, అంటే ఇప్పుడు ఒక తండ్రి క్యారెక్టర్ ఇంపార్టెంట్ గా మా టీవీలో ఒకటి స్టార్ట్ అవబోతుంది, తప్పకుండా చూడండి.
సినిమా చూడండి ఫ్యామిలీతో. ఓకే చంద్రహాస్, డాన్స్ అనగానే నీ డాన్స్ కూడా సూపర్బ్ ఉంటుంది. నీ డాన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు, ఎలా డాడీ నుంచి వచ్చిందా ఎలా డాన్స్? నేను స్పెషల్గా ఎప్పుడు ఏమి ప్రాక్టీస్గా చేయలేదు, కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కాంపిటీషన్ జరిగితే ఎక్కడైనా మా స్కూల్లో కానీ లేకపోతే వినాయకుడి దగ్గర ఎప్పుడైనా వేసావా? వేసాగా, మా అపార్ట్మెంట్ లో చిన్నప్పుడు ఫుల్ కాంపిటీషన్ సెంటర్ లో ప్రతి ఇయర్ పెట్టేవాళ్ళు పిల్లలు. ఫస్ట్ ప్రైజ్. సో అప్పుడు ప్రాక్టీసులు చేసేటోడిని. అండ్ ఇంకా డాడీతో పాటు ఎప్పుడైనా షోస్ కి ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేసి స్టేజ్ షోస్కి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ చేసేవాళ్ళం. సో అలా టచ్ లో ఉండడమే తప్పితే స్పెషల్గా ట్రైనింగ్ అంటూ డాన్స్ కి తీసుకోలే. సో సినిమా సాంగ్ ముందు ఎప్పుడైనా ఉన్నప్పుడు దానికి ఆ 4-5 డేస్ మాత్రం విగరెస్ గా చేస్తాను. ఈ సినిమా షూటింగ్ వచ్చేసరికి చాలా ఈజీగా అయిపోయింది, టేక్స్ కూడా తక్కువ తీసుకున్నానని చెప్పారు, ఎందుకు? చిన్నప్పటి నుంచి డాడీ సెట్స్ కి వెళ్ళి యాక్టింగ్ చూడమా లేకపోతే ఏమో నిజంగా నాకు తెలియదు ఎందుకో, మరి అలా అయింది. అంతే, నేను ఎక్కువ వెళ్ళేటోని కాదు చిన్నప్పటి నుంచి డాడీ సెట్స్ కూడా. తను పాప వచ్చేది, పాపే వచ్చేది, మా ఆవిడ కూడా వచ్చేది కదా ఎక్కువ. నాతో ఎక్కువ పాప అటాచ్డ్ అనమాట. నేను బయటకు వెళ్ళినా షాపింగ్ వెళ్ళినా వీడు తక్కువ, పాప నాతో తిరుగుతూ ఉంటుంది, నన్ను తీసుకెళ్తూ ఉంటుంది. తనే తీసుకెళ్తే. మీరు హైదరాబాద్ లో వినాయకులను చూసే వాడిని అని చెప్పారు, బాలాపూర్ కూడా చెప్పారు.